మీకు తెలుసా, అసలు ఈ ప్రపంచం మొత్తం ఇంత డెవలప్ అవడానికి కారణం యుద్ధాలే అని. మనమందరం యుద్ధాన్ని వ్యతిరేకిస్తాం, శాంతిని బోధిస్తాం, బట్ మానవజాతి డెవలప్మెంట్ అర్థం చేసుకుంటే ఆ డెవలప్మెంట్లో యుద్ధాల పాత్రే ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో భూమంతా రోడ్లతోనూ హైవేలతోనూ నిండిపోయింది. కానీ ఈ రోడ్లు హైవేలు మొదటిగా యుద్ధం చేయడానికే వేశారు. అంతేలే కాని పక్క దేశంలో ఉన్న ఫ్రెండ్స్ని కలిసి కాఫీ తాగడానికి వేయలేదు. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగులు, ఇవన్నీ కోటలను కట్టే క్రమంలో పుట్టుకొచ్చాయి. యుద్ధమే కోటను కనిపెట్టింది. శత్రువులకు దూరంగా ఎత్తులో ఉండడానికే కోటలను కట్టారు. అలా కోటల నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు పుట్టుకొచ్చాయి. మనం ఇప్పుడు వాడుతున్న ప్రతి టెక్నాలజీ వడ్ల వాళ్ళ నుంచే పుట్టుకొచ్చింది. శాంతి సమయంలో మనం సోమరిగా బద్ధకంగా ఉండొచ్చు, బట్ వార్ టైంలో మనిషి మెదడు తన కెపాసిటీని మించి ఆలోచిస్తుంది. గొప్ప యుద్ధాలు చేసిన దేశాలన్నీ ఈరోజు చాలా డెవలప్ అయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఈ జన్మలో కోలుకోలేదు అనుకున్నారు, బట్ కేవలం 20 ఇయర్స్లో మళ్ళీ తన శక్తినంతా కూడగట్టుకొని రెండవ ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వింది. దాంతో యాటమ్ బాంబు పుట్టింది, జపాన్ నాశనమైంది. సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ జపాన్ దేశాలు ఘోరమైన వినాశనాన్ని ఓటమిని చూశాయి, బట్ కట్ చేస్తే ఆ రెండు దేశాలు ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప దేశాల్లో ఒకటిగా ఉన్నాయి. ఈరోజు జపాన్ని మనం చూస్తే అసలు ఈ దేశం మీద యాటమ్ బాంబ్ వేశారా అనే డౌట్ మనకు వస్తుంది, అంతగా డెవలప్ అయింది. అయితే శాంతిని బోధించిన మన దేశాన్ని చూడండి, ఈ దేశం చాలాసార్లు యాటమ్ బాంబుకి గురైనట్లు కనిపిస్తుంది. యుద్ధం వల్లే కాదు, ఒకసారి యుద్ధం చేయకపోవడం వల్ల కూడా చెడు జరుగుతుంది. అందుకే మన దేశం యుద్ధం చేయలేని అసమర్థత వల్ల అన్ని సంవత్సరాలు బానిసగా ఉంది. బట్ ఈ సత్యాన్ని కొంతమంది నాయకులు గుర్తించలేకపోయారు. గొప్ప యుద్ధం చేయడానికి గొప్ప లీడర్స్తో పాటు గొప్ప సంపద కూడా ఉండాలి. అదేవిధంగా సంపదను సృష్టించాలంటే యుద్ధం కావాలి. ఎందుకంటే వార్ టైంలోనే గొప్ప సవాళ్లు పడతాయి కాబట్టి. ఇవేవో నేను చెబుతున్న మాటలు కావు, చరిత్ర చెబుతున్న సత్యం. సామాన్యంగా యుద్ధాలు జరిగేవి సంపద కోసం, ఆక్రమణ కోసం, నాయకత్వం కోసం జరుగుతాయి. బట్ రెండవ ప్రపంచ యుద్ధం జరిగి అన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా మూడవ ప్రపంచ యుద్ధం ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే ఈసారి యుద్ధం జరిగితే దోచుకోవడానికి ఆక్రమించడానికి ఎవ్వడు ఉండడు కాబట్టి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు ప్రతి దేశం యాటమ్ బాంబ్ ఫార్ములా కలిగి ఉంది. సహజంగా యుద్ధం అంటే ఒక పక్షం గెలిచి మరో పక్షం ఓడిపోతున్నంత వరకు యుద్ధం అర్థవంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మరి అణు యుద్ధంలో గెలిచేదెవరు, ఓడేదెవరు? ఈసారి యుద్ధం వస్తే గెలవడాలు ఓడవడాలు ఉండవు, కేవలం బూడిదే ఉంటుంది. అందుకే అగ్రరాజ్యాలు యుద్ధాలు చేయకుండా రుణాల పేరుతో చిన్న దేశాలని పీల్చి పిప్పి చేస్తున్నాయి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యుద్ధాన్ని సపోర్ట్ చేసి శాంతిని వ్యతిరేకించడం కాదు. మనం ప్రజెంట్ అనుభవిస్తున్నా ఫ్యూచర్లో చూడబోతున్న టెక్నాలజీ అంతా కూడా గొప్ప యుద్ధాల నుంచే పుట్టుకొచ్చింది. మనం డీప్గా వాస్తవాలకేసి చూస్తే మనిషి సాధించినవన్నీ కూడా యుద్ధానికి రుణపడి ఉన్నాయి. అలా అని శాంతి ఎందుకు పనికిరాదని కాదు. ఒక్కోసారి యుద్ధం చేయడం ఎంత ముఖ్యమో శాంతి సన్నాహాలు కూడా అంతే ముఖ్యం. శాంతి సమరాలు జీవితానికి రెండు కాళ్ళట. రెండింటిలో ఏది జరగకపోయినా పని జరగదు. అన్ని వేళలా ఒకే కాలు మీద నడుద్దామని ట్రై చేస్తే మనం జీవితాంతం అవిటి వాళ్ళుగా మిగిలిపోతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ గాంధీ, హిట్లర్. కేవలం రక్తదాహాన్నే కోరుకున్న హిట్లర్ శాంతిని మరిచి అవిటివాడైపోయాడు. అలాగే యుద్ధం చేయాల్సిన టైంలో కూడా శాంతిని బోధించి గాంధీ కూడా ఒక కాలు మీదే మిగిలిపోయాడు. సో కన్క్లూజన్గా చెప్పేది ఏంటంటే, యుద్ధం ఒక్కటే జీవితం కాదు, అలా అని శాంతి ఒక్కటే జీవితం కాదు, రెండూ సమపాలు.